పిల్లలకు కుడి ప్రక్కనకి రండి, ర్యాలీకి కుడి ప్రక్క. పిల్లలు, కిశోరీలు మరియు మహిళలకు సరైన పోషణ కల్పించి పౌష్టికాహార లోపం తగ్గించి వారిని ఆరోగ్యవంతులుగా దృఢంగా ఉండేలా తీర్చిదిద్దుతానని ఈరోజు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. అందరికీ చెప్తాను, పోషణ అభియాన్ని రాష్ట్ర వ్యాప్త జనచైతన్యంగా పలికే మన జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే ఎనిమిక్ రక్తలేమితో ఉన్నటువంటి పిల్లలను కానీ లేదంటే తల్లులను కానీ అదే రకంగా ఊబకాయంతో ఉన్నటువంటి పిల్లలను లేకుండా ఒక రకమైనటువంటి అవగాహన కల్పించడంలో భాగంగా మనం ఈరోజు ర్యాలీ కండక్ట్ చేస్తున్నాం. ఇది దాదాపు 2 సంవత్సరాలు అంటే రిజిస్ట్రేషన్ అప్పటి నుంచి ఒక ఏదైనా గర్భిణీ స్త్రీ గర్భవతిగా రిజిస్ట్రేషన్ అయిన రోజు నుంచి పిల్లలు 2 సంవత్సరాల వరకు వయసు వరకు కూడా వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది ఒకటి స్పష్టంగా చెప్తూ మనకు ఆరోగ్యకరమైనటువంటి తల్లులు, ఆరోగ్యకరమైనటువంటి పిల్లలు, ఆరోగ్యకరమైనటువంటి సమాజం ఉండాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. పోషణ అభియాన్ యొక్క ముఖ్య లక్ష్యం ఆరోగ్యకరమైనటువంటి తల్లులు, పిల్లలతో కూడినటువంటి సమాజ నిర్మాణం. దానిలో మన అందరం భాగస్వాములు అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మనకు ఊబకాయంలేనటువంటి పిల్లలు, రక్తలేమిలేనటువంటి పిల్లలు, తల్లులు అందరినీ చేసుకోవాల్సిన బాధ్యత మన సామాజిక బాధ్యత. ఎందుకంటే మానవ వనరుల అభివృద్ధి ఇది చాలా ముఖ్యమైనది.